చెప్పినట్టు ఉంది. సో ఒకవేళ రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇస్తే మీరు కంటెస్ట్ చేస్తారు? రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇస్తే తప్పకుండా కంటెస్ట్ చేస్తాను. జనవరి 9న ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సందర్భంగా జాయిన్ అవుతారని చెప్పి అప్పుడు అది ప్రచారాలు వచ్చింది. మధ్యలో మీరు చంద్రబాబు గారిని కలిశారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, మధ్య మళ్ళీ మనసు మార్చుకొని వైసీపీ వైపు వచ్చింది. ఏంటి సార్ యాక్చువల్గా అలీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాదు? అలీ పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాలేదని కాదు, కొత్త సంవత్సరంలో అందరినీ కలిశాను, అందరితో మాట్లాడాను, మాట్లాడి విషయం చెప్పి వచ్చా. సో అందరినీ ఎలా కలిశాను, అలాగే జగన్ గారిని కలిశాను, అలాగే చంద్రబాబు గారిని కలిశాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను, కలిసి అందరికీ విషయం చెప్పి వచ్చా. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఇక నేను ముగ్గురిని ఎందుకు కలిశాను అనేది అంత అందరికీ కన్ఫ్యూజన్. సో విషయం చెప్పడానికి వెళ్ళా, దట్స్ ఇట్. అవునండి, అవును. చేయనంటే గుంటూరు నుంచి ఏంటంటే స్థానికులకి ఇవ్వాలి అనేది చాలామంది అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. స్థానికులకి ఇవ్వాలంటే స్థానికులకు ఒకే ఒకవేళ ఇచ్చినా కూడా గెలిచే పొజిషన్లో వాళ్ళు లేరు. సో ఎందుకంటే ఓకే, వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం? ఓకే, రాజమండ్రి ఆలి, రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాడు, గుంటూరులో సీట్ అడిగాడు. గతంలో మేము మీ పార్టీకి ఎన్నో సేవలు చేసాము, మమ్మల్ని కాదని ఆయనకి ఎలాగిస్తారు అని చెప్పి చాలామంది వచ్చి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పెట్టారు, అది నాకు తెలిసింది. సో రేపు పొద్దున్న నేను వెళ్ళి పోటీ చేసినా కూడా అదే ఇబ్బంది నేను కూడా ఎదుర్కోవాలి. సో ఆ ఇబ్బంది వద్దు అనుకొని నేను మానుకున్నాను. ఎస్, గులాం గారు అండ్ అలాగే రసూల్ గారు, ఇంకా చాలామంది పార్టీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ సాయిరెడ్డి గారు ఉన్నారు, అలాగే జగన్ గారు ఉన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది, దాన్ని బట్టి నేను వెళ్తాను. ఏదండి, న్యాయం జరగలేదని కాదు, బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాన్ఫిడెంట్గా దా నేనున్నాను నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు. సో అందుకోసం నేను విరమించుకున్నాను. సార్ అది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన, డెఫినెట్గా నేను ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా. అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరు తెలిసిన వాళ్ళే. సో ఓకే, జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు, మనం కూడా చేయుత చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది.